అందరికీ దండాలుల్లా. ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు? అవును, అందరూ ఈ కేసీఆర్ అన్న మీద, అదే మన ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు. ఎందుకని లాక్డౌన్ ఎందుకు పెట్టినారు? మా పేదోళ్ళు ఇట్లా బతకాలి, మా కష్టాలు ఇవ్వలు చూడాలి. నువ్వు 5 కిలోల బియ్యం ఇస్తే సరిపోతుందా? మేము వండుకొని తినడానికి నూనె గాను, పప్పేం గాను, కూరగాయలు ఏంగాను ఇవన్నీ అడుగుతున్నారు కదా. ఏమన్నా 10 రోజులకి నువ్వు వండుకోవడానికి కూడా నీకాడ పైసలు లేవా? పోతారు మందుల షాప్లో పోటీ, బుద్ధుండాలే కొంచెమన్నా. అరే ఎందుకోసం పెట్టిరా లాక్డౌను? ఆయన పానాల కోసం పెట్టినాడు, నీ పానం కోసం కాదు, నీ పిల్లల పానం కోసం కాదు. ఏం పానాలు పోతే శవాల మీద కూసండి, జిక్కా జిక్కా జట్కా బండి ఆడతావు, మూసుకొని ఇంట్లో 10 రోజులు కూసోరి. ఇప్పుడు నేను తప్పే మాట్లాడుతున్నాను, ఒప్పే మాట్లాడుతున్నాను మీకే తెలవాలి. మరి గా సోను సూద్ అన్న, ఇంకా ఇంకో హీరోయిన్లు చాలామంది ముందుకొస్తున్నారు. అందుట్లో అందిట్లో సోను సూద్ అన్న అయితే ముందు కురుకొచ్చి పేదోళ్ళకి టాక్టర్లు అంటే లేదు కావాలంటే కదా, ట్విట్టర్లో పెట్టినా ఫేస్బుక్లో పెట్టినా కూడా స్పందించి అందరికీ అన్నీ చేస్తున్నాడు. గాయనకు టీం కూడా ఉందంట, మంచి టీం ఉంది. ఎవ్వరు ఏం చేసినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా జనాల కోసం పనిచేసే టీం పెట్టుకొని సోను సూద్ అన్న దేవుణ్ణిలాగా నేల మీద నడిచే దేవుణ్ణిలాగానైతే అందరికి కనిపిస్తుండు. అన్న నీకు శతకోటి దండాలే. అన్నా నువ్వు కనపడితే కాలు గడిగి నెత్తలో పోసుకున్నా తప్పు లేదన్న మా పేదోళ్ళు. కానీ ఈ సోను సూద్ అన్నకి గవర్నమెంట్కి ఏందుల్లా సంబంధం నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక గవర్నమెంట్ వాళ్ళు ఓయ్యో నా వల్ల కాదురా నాయన, నేను ఏలలేను ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ ఊరిని, ఈ రాష్ట్రాన్ని, జిల్లాలని, అందుకనే నేను వదిలేసిన. వదిలేస్తే దిక్కు మొక్కు లేక సోను సూద్ వెళ్తుండా? కాదు కదా, గాయన అభిమానం గాయనది. గాయన పేదోళ్ళు కష్టపడుతుంటే చూడలేక ముందుకొచ్చిండు గాన నిజంగా దేవుడే. దానికి దీనికి ఏందయ్యా సంబంధం? పక్కింటోన్ పెళ్ళం వెళ్ళిపోయినా నీ మొగుడే కారణం అని అంటే ఎట్ట చెప్పురి? ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. గది ఎంతటోడైనా సరే, ఆయన కూడా తెలంగాణ బిడ్డలైనా సరే, నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చెప్తున్నా, మా లెక్కలు మా కూడా ఉంటాయి. అరే మేము కూడా తిన్నామయ్యా, మాకోసం కూడా మస్తు చేసినారు తెలంగాణ ప్రభుత్వము. ఏం చేయలేదయ్యా, చేయలేదేమో, కొన్ని చేస్తారు మెల్లగా, అన్నీ ఒక పాల్గానే కనురెప్పగొట్టేట అయితే అయ్యేంది, భలేగున్నారు. ఓట్లేసినప్పుడు మీ బుద్ధి ఏమన్నా కాకులతకపోయినాయా? ఇగో గీ మాత్రం దానికి, గీ మాత్రం దానికి ఓటేసి గెలిపించుకున్నావు కదా, మరేం చేస్తున్నాడు నీ కేసీఆర్ అన్న? సారీ గదే మీ ప్రభుత్వము మీ తెలంగాణలోకి ఏం చేస్తున్నారని అన్నారు కదా, ఏం చేయలే యాదికి లేదా ఒక్క ముచ్చట కూడా? పల్లెని పట్టుకొమ్మలు చేసినాడు. సరే గీ అన్ని ముచ్చట్లు పక్కన పెడితే కేసీఆర్ అన్న ఏం చేయలే? కరోనాని ఏమన్నా పట్టుకొని వచ్చి నరకమంటున్నావు? అడగుస పెట్టుకొని ఇంట్లో ఉండురి, భద్రంగా ఉండురి, జర బయటికి వెళ్ళకురి, మీకు దండం పెడతాని చేతులు ఎత్తి మొక్కబట్టి ప్రభుత్వం మొత్తం. మనం వింటున్నావా ఉరుకు? ఏమన్నా అంటే ఇంత మందల చిట్ట పెట్టుకొని ఇగో జర్ర వచ్చింది నాకు, ఇగో దగ్గొచ్చింది నాకు, ఇగో మా అమ్మ గోళీలు తెస్తున్నా, గిన్ని ముచ్చట్లు చెప్పబడుతురు. కానీ ఒక్క నిమిషం మీరు చెప్పింది వింటున్నారా? ముందు వినడం నేర్చుకున్నారయ్యా. మన దేశం, మన ఊరు, మన రాష్ట్రం, మన జిల్లా, మన ఇల్లు, మన కుటుంబం, వీళ్ళందరూ సల్లగుంటే ఎంత మంచిగుంటుంది. ఏం చేస్తారు ఆఖరిన గుట్ట మీద కూర్చొని ఎంతమంది సచ్చిరని లెక్కేసుకుంటారు సచ్చిన తర్వాత? మనుషుల్ని ముందు తిట్టడం మానేసి మనం ఎట్లుండాలో ఆలోచించుకోరి. గాలం మీద పెట్టే దృష్టి మన మీద పెట్టుకోరి, మన ఇంటోళ్ళ మీద పెట్టుకోరి, పానాల మీద పెట్టుకోరి. బతుకుంటే బల్షాకు తినొచ్చు, లేదంటే అడక్క తినొచ్చు, నష్టమేం లేదన్నా. జర ఇంట్లో ఉండూరి, సేఫ్గా ఉండూరి, మూతికి మాస్కులు పెట్టుకోరి, జర అది రుద్దేదంతా వేసుకొని జర సల్లగుండ్రి. ఎందుకంటే మళ్ళా మళ్ళా మనకి కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టే రోజులు రావాలి. మంచిగా అందరం ఫంక్షన్లకి కాళ్ళకి పసుపులు పెట్టుకొని నుదుటినింత బొట్టు పెట్టుకుని అంత ఫంక్షన్లలో పోవాలి. ఎందుకన్నా కన్నీళ్ళు పెట్టుకుంటా, మూతికి మాస్కులు పెట్టి ఎవడో అని తెలియకుండా యాది లేకుండా గిట్ట తీసి నేనే అని మళ్ళీ పెట్టుకున్నాడు. ఏమో అగ్గు చేసుకుందామంటే ఏదో ఏమో కరోనా అన్న భయం దేనికి? అంత యాడదారిది పారగొడితే ఎంత మంచిగుంటుంది కదా, ఆలోచించరు ముందు. ఏమంటున్నా, సమాధి అయితే అయింది కదా, గంతే. కాకి పిల్ల కాకికే ముద్దు, ఎంతైనా మా వాళ్ళు మాకే ఇష్టం. మరి 24/7 MBK న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, అంతవరకు సెలవు.